కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ పాలకుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు కదలి వస్తోంది. 9.5 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటోంది. అభివృద్ధి అనే మాటను పక్కన పెట్టి అందిన కాడికి దండుకుంటోంది. పదవులను కూడా అగ్రకులస్తులకే కట్టబెట్టి అణగారిన వర్గాల వారికి అన్యాయం చేస్తోంది. కేసీఆర్ పాలనలో ఏ రంగంలో చూసినా అన్యాయం, అవినీతే. ఈ దుర్మార్గపు పాలనకు చెక్ పెట్టే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే తామే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు, జనాలను మాయ చేస్తున్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ మోసపూరితమైన మాటలు చెప్పి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన అభివృద్ధిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాటానే ఎక్కువగా ఉంది. గడచిన 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 900 కోట్లను అందించింది. కేసీఆర్ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా కేంద్రం తెలంగాణకు నిధులివ్వడం లేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక గడిచిన 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించింది. పేదల కోసం 30 లక్షల మరుగుదొడ్లను ఉచితంగా నిర్మించింది. 60 లక్షల మంది మహిళలు, యువకులకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ముద్రా లోన్లు ఇచ్చింది. అంతేకాకుండా 17 లక్షల మంది పేదలకు ఉజ్వల్ యోజన పథకం కింద ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించింది. కరోనా కష్ట సమయంలో 3 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందించింది. ఇలా తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ముందు నుంచి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అణగారిన వర్గాలను చిన్నచూపు చూస్తూ అగ్రకులస్తులకే అధికారాలు కట్టబెడుతున్నాయి. కానీ మొట్టమొదటిసారి తాము అధికారంలోకొస్తే తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 3 దశాబ్దాలుగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే వారికి అండగా నిలిచి ధైర్యం చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అతి త్వరలోనే మాదిగ బిడ్డల ఆకాంక్షను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. అటు నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. కానీ వారిని ఏ పాలకులు కూడా పట్టించుకోలేదు. అయితే పసుపు రైతుల బాధను అర్థం చేసుకుని వారికి న్యాయం చేయాలని నరేంద్ర మోడీ నడుం బిగించారు. నిజామాబాద్ పసుపు రైతుల కోసం పసుపు బోర్డును ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో 12% ఉన్న గిరిజనుల కోసం గిరిజన యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారు. అన్ని వర్గాల వారి ఆకాంక్షలను నెరవేరుస్తున్నారు. అటువంటిది తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. అవినీతికి తావే లేకుండా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.